హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వక్త క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం మామిడికాయ రొయ్యలు కర్రీ ఎలా చేస్తారో చూద్దాం. ఇక సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పటి నుంచి చెట్టుకి మామిడికాయలు ఉంటాయి, మన కర్రీలోనూ మామిడికాయలు ఉంటాయి. సో అందుకనే మీకు ఏదో ఒక వెరైటీ మామిడికాయ కర్రీస్ చేస్తూ మీ ముందుకు తీసుకొస్తుంది మా వక్త క్రియేషన్స్. ఇప్పుడు మన కర్రీ ఎలా చేస్తారో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ బాగా హీట్ చేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గాక దానిలో చిటికెడు పసుపు వేసి ఆ తరువాత సరిపడా ఉప్పు వేసి బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయ బాగా మగ్గాక దానిలో కరివేపాకు వేసి బాగా మగ్గించుకుని ఆ తరువాత దానిలో రొయ్యలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా రొయ్యలు కూడా యాడ్ చేసుకున్నాక ఒక 10-15 మినిట్స్ వరకు మనం రొయ్యల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లో. మీకు తెలుసా, రొయ్యలు ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారో, ఇష్టపడని వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు. కానీ నాకైతే రొయ్యల కర్రీ అంటే చాలా ఇష్టం. అది ఎలా చేసినా సరే, అంటే ఫ్రైలా చేసినా లేక కర్రీలా చేసినా ఇలా మామిడికాయ రొయ్యలు చేసినా ఎలా చేసినా ఈ రొయ్యలకు ఉండే టేస్టే వేరు కదా. చూస్తున్నారు కదా, ఈ రొయ్యలు ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు సరిపడా కారం వేసి ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ కొంచెం సేపు ఆ కారాన్ని ఆ రొయ్యల్లోకి పట్టేలాగా బాగా కలుపుకుని కొంచెం సేపు మళ్ళీ మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదా, రొయ్యలు కూడా కుక్ అయిపోయాయి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుని బాగా కుక్ చేసుకోవాలి. వాటర్ ఆల్మోస్ట్ ఎగిరిపోతున్నాయి అన్నప్పుడు మనం మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇంతకు ముందు చేసిన ఎన్వి కర్రీస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. అదేంటంటే ఎన్వి చేసినప్పుడు ఆయిల్ ఎక్కువ ఉంటేనే దాని టేస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ కర్రీలో కూడా ఆయిల్ ఎక్కువే వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఎన్వి కర్రీస్లో ఆయిల్ ఉంటే దానికి ఆ కర్రీకి ఉండే నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు ఆ మామిడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ రుచిగా ఉండే మామిడికాయ రొయ్యలు కర్రీ రెడీ. ఈ కర్రీ పుల్ల పుల్లగా చక్కగా టేస్ట్గా చాలా బాగుంటుంది. మీరు లైక్ చేస్తారు, మీ పిల్లలు ఇంకా బాగా లైక్ చేస్తారు. రొయ్యలు ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఎవరో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇలానే మరిన్ని వీడియోస్తో మా ఛానల్ని మీ ముందుకు తీసుకొస్తాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.